తారీఖున ఈయన మరొక్కసారి ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థను మరొక్కసారి నేను సంతకం పెడతా అని చెప్తున్నారు. ఆ మాట మీరు చెప్పారు ఆ గతంలో వాలంటీర్లకి. మీ పదవి కాలం మే 31 ముగిసిపోతుందనే మాట ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏనాడనే చెప్పిందా? ఎందుకు మోసం చేశారు మీరు వీళ్ళని? 2,61,000 మంది వాలంటీర్లని పర్మనెంట్ చేస్తామని, జీతాలు పెంచుతామని, సౌకర్యాలు కల్పిస్తామని ఇన్ని నెలల నుంచి మీరు చెప్తున్న ప్రచారం ఈరోజు ఏమైంది? ఎందుకు ముఖ్యమంత్రి సడన్గా 4 జూన్ నేను ప్రమాణం స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం చేస్తానని ఎందుకు అంటున్నాడు ఈ రోజున? ఈ దుర్మార్గమైన దుష్ప్రచారం కాదా ఇది? మీకు ఏమైనా ప్రజలు మరొక్కసారి మీకు ఓటేసి గెలిపించే అర్హత మీకు లేదనే భావన మీకు ఎందుకు కలగదు? మీరేం చెప్పారు గతంలో? మొట్టమొదటి సంతకం జాబ్ క్యాలెండర్ చేస్తామన్నారు, మెగా డిఎస్సి అన్నారు, యువతకు ఎక్కడ మీరు ఉపాధి కల్పించారు? చివరికి డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చదువుకున్న వ్యక్తులు పాపం కష్టపడి వాళ్ళ గ్రామాల్లో కుటుంబాల్లో పోషించుకోవడానికి కోసం వాళ్ళు వాలంటీర్లుగా మారారు ఈరోజున 5,000 రూపాయల కోసం. ఇదా మీరు చేసే పని? సలహాదారులకేమో 680 కోట్లు, నెలకి 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి జీతాలు, కష్టపడి చదువుకున్న వాలంటీర్లని 5,000 రూపాయలు ఇచ్చి మీరు ఇన్ని రోజుల నుంచి పనిచేయించుకున్నారే. వాళ్ళకి మే 31 వాళ్ళ పదవీ కాలం ముగిస్తుందనే మాట ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు మీరు? నిస్సిగ్గుగా మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థకు నేను రాగానే ముఖ్యమంత్రి గారిని చేస్తానంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన ప్రజలు గమనించాలి. దీన్ని మేము ఖండిస్తున్నాం. వ్యవస్థని బలోపేతం చేసే విధంగా వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు అందరినీ కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకే డెలివరీ అయ్యే విధంగా వ్యవస్థను ఉపయోగించి వాళ్ళ గౌరవం పెంచే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.